నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు, 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 100 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో? 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయని. ఏంటికి వస్తే? మళ్ళీ 6 8 వస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకే అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మినావు. మారుబేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసీఆర్? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయమో, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా మరి? నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి, ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్నా మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోని మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవన్నీ ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ను దత్తత తీసుకున్న బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు మీకు తప్పకుండా తుమ్మిడేటి ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తప్పకుండా సదర్మాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లు వేసే బాధ్యత మాది, తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది, పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది. 2 లక్షల 7 వేలు నింపినాం,
ఇంకా 193,000 ఉద్యోగాలల్లో 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం. ఇవన్నీ చేసే బాధ్యత మాది.